నలభై రెండవ డివిజన్లోని యాదవులందరూ కూడా గొర్రెలను మేకలను నటల మందులు వేసే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కార్పొరేటర్ గుండు చందన పూర్ణచంద్ర అన్నారు. పశు వైద్యాధికారి డాక్టర్ జాన్సీ ఆధ్వర్యంలో మేకలకు గొర్రెలకు నటల మందు వేశారు. అనంతరం డివిజన్లోని కాపువాడలో విద్యుత్ సరఫరా అంతరాయం కలిగినందున విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి ట్రాన్స్ఫార్మర్ రిపేర్ చేయించడం జరిగింది. ఈ సందర్భంగా గుండు చందన పూర్ణచంద్ర మాట్లాడుతూ వేసవి కాలం నుంచి వర్షాకాలంకు మారినందున మేకలకు గొర్రెలకు రోగాలు వచ్చే ప్రమాదం ఉన్నందున రోగాల బారిన పడకుండా ఉండడానికి ప్రభుత్వం ద్వారా ఉచితంగా నటల మందులు వేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకుందని, ఈ అవకాశాన్ని డివిజన్లోని యాదవులందరూ కూడా సద్వినియోగం చేసుకుని గొర్రెలకు మేకలకు నట్టల మందులు వేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ జాన్సీ, స్థానిక పెద్దలు దామరకొండ రణకరుణాకర్, కన్నబైన కుమార్ యాదవ్తో పాటు పశు వైద్యశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.